హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను గాయత్రి, చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోలో నేను మీషోలో మా ఇంట్లోకి పూజా సామాగ్రి, అంటే 2-3 ఇయర్స్ నుంచి నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉన్నాను. బట్ మీకు ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసంలో కంప్లీట్గా డిఫరెంట్ ప్రోడక్ట్స్ లేనిది, ఎలాంటి కొనాలో కూడా చాలామంది తెలియదు కొత్తగా పెళ్ళిన అమ్మాయిలకి. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఎట్లా మనం పూజా గదిలోకి తెచ్చుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను, శ్రావణ మాసం స్పెషల్గా. అలాగే మనకి 5th and 6th మీషోలో సేల్ కూడా ఉంది. మీకు ఇప్పుడు తీసుకుంటే శ్రావణ మాసానికి కరెక్ట్గా వచ్చేస్తాయి అండ్ పర్ఫెక్ట్గా మీకు తక్కువ కాస్ట్లో కూడా వస్తాయి కాబట్టి సేల్లో తీసేసుకోవచ్చు. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ మీషో పూజా సామాగ్రి హాల్. మందికి మీషోలోనే కాదు, కొంతమంది అమెజాన్లో ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హాల్స్ చేస్తాను. అమెజాన్లో అయితే లింక్స్ కూడా నేను ఇస్తాను. ఒకవేళ మీరు అందులో క్వాలిటీ బాగుంటాయి ప్రొడక్ట్స్, ఇంకా కొంతమందికి నచ్చదు మీషోలో, అలాంటి వాళ్ళు అందులో కూడా తీసుకోవచ్చు. మొత్తానికి అయితే పూజా సామాగ్రి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మీకు అవైలబిలిటీ ఉంటాయి, చూసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు చక్కగా మేమైతే ఇలా 2 డిఫరెంట్ మోడల్స్ చూడొచ్చు. సో రెండు కూడా అటు ఇటు లైట్స్ పెట్టుకోవడానికి రీసెంట్లీ మేము వర్క్ చేయించాం అనమాట, వుడెన్ వర్క్. అందుకని కొన్ని ఐటమ్స్ కనిపించిన కూడా కనిపించలేదు యాక్చువల్లీ. సో అటు ఇటు దీపాలు పెట్టుకోవడానికి ఉంటే 1, 2, 3, 4, 5 స్టెప్స్ అండి, సూపర్గా ఉంటాయి. మనకి దీపావళి, నెక్స్ట్ ఇట్లా దసరాకి అన్నిటికీ కూడా ఈ 5 స్టెప్స్ ఊరికే అలా పెట్టుకొని ఉంటే మనం ఎప్పుడు లైట్స్ వెలుగుతున్నట్టే, దీపాలు వెలుగుతున్నట్టే అనిపిస్తుంది మనకి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోనే నేను రెగ్యులర్గా యూజ్ చేసుకుంటుంటాను, మనకి పంచహారతి అంటారు. అంటే దీపం ఎప్పుడైనా వెలిగించేటప్పుడు చాలామందికి తెలీదు, డైరెక్ట్గా పెట్టేసి వెలిగిస్తూ ఉంటారు అగరబత్తో, అగ్గి పెట్టతోటి. అలా కాదు, ఎప్పుడైనా మనం దీపాలలో కంపల్సరీ 3 ఒత్తులు వేసుకోవాలి, అటు 3 ఇటు 3. ఒకటేమో మోక్షానికి, ఒకటేమో ఇహలోకానికి అని చెప్తారు. అంటే లెఫ్ట్ అండ్ రైట్ తప్పనిసరిగా 2 దీపాలు పెట్టుకోవాలి, ఒక్కొక్క దాంట్లో 3 ఒత్తులు వేసుకోవాలి. 3 ఒత్తులు ఎందుకు అంటే కొంతమంది 2 ఒత్తులు వేసుకుని ఒక పువ్వు ఒత్తు వేసుకుంటారు, అలా వేసుకుంటే మంచిది. ఎందుకంటే త్రిసంధ్యలు అంటారు కదా, త్రిసంధ్యలకు సంబంధించి వేసుకుంటే మనం సాయంత్రం దీపాలు ఎవరు పెట్టట్లేదండి ఈ రోజుల్లో. సో ఒక పూట పూజ చేసుకోవడమే కష్టంగా ఉంది. సో అందుకనే మనం ఇలా వేస్తే పొద్దున సాయంత్రం కూడా దీపాలు పెట్టిన లెక్క 3 ఒత్తులు వేసి ఉంటాయి ఒకటి ఒక్కొక్క దాంట్లో, మళ్ళీ 3 వేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా మనకి కరెక్ట్గా శాస్త్ర ప్రకారం పూజ చేసినట్టు అవుతుంది. అందుకని అలా వేసుకోవాలి. సో దీపాల కిందకి కూడా మనకి కింద తప్పనిసరిగా స్టీల్ ప్లేట్లు పెట్టకూడదు, కంపల్సరీ ఇత్తడి పళ్ళెం మాత్రమే పెట్టాలి. ఎందుకంటే స్టీల్లో ఇనుము ఉంటుంది, దీపం దేవుడి స్వరూపంగా భావిస్తుంది, దేవుడిని పిలిచి ఇనుము వాటిల్లో కూర్చోమన్నాం కదా, అందుకని చెప్పి కంపల్సరీ మనం కింద వచ్చేసి ఇత్తడి ప్లేట్లు మాత్రమే పెట్టాలి. సో అటు ఇటు దీపాలు పెట్టాలి, ఆ దీపాలు ఇత్తడి వెండి ఎవరి దాన్ని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. సో కింద మాత్రం తప్పనిసరిగా ఇత్తడి దీపాలు పెట్టాలి. ఇత్తడి దీపాలు నేను మీషోలోనే తీసుకున్నాను, బట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చక్కగా 2 పళ్ళాలు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని మీకు తెలుసు కదా దానికి పసుపు కుంకుమ పెట్టి తర్వాత మనం అక్షంతలు వేసుకుని పువ్వు కూడా పెట్టుకుని దీపస్య ఉమాసాయి త్రయంబకం ఆవాహనం లేదా వెంకటేశ్వర ఆవాహనం ఇట్లా పేర్లు చెప్పుకుంటే దీపంలో భగవంతుడు వచ్చిన స్వరూపంగా మనం పూజ చేసుకుందాం. ఇది వచ్చేసి దీపాలు. అండ్ నెక్స్ట్ చూపించాను కదా నేను, కంపల్సరీ ఇంట్లో ఒక బొత్తి వేసుకుని దీంతో మాత్రమే 3 దీపాలని వెలిగించుకోవాలి. కాబట్టి దీన్ని ఏకహారతి అంటారు. దీంతో హారతి కూడా ఇచ్చేసుకోవచ్చు, మనం గంట కూడా ఉంటుంది కంపల్సరీ. తర్వాత ఇది పంచహారతి అంటారు, ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను కనిపిస్తుంది మీకు. సో చక్కగా ఇలా వస్తుందన్నమాట పంచహారతి. 5 ఒత్తులు వేసి హారతి ఇవ్వచ్చు, లేదా 5 కర్పూరం పెట్టి హారతి ఇవ్వచ్చు. దసరా, దీపావళి ఇలా ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, వ్రతాలు నోములు అని, అలాంటప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది. మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నగా సాంబ్రాణి కూడా పెట్టుకుని దీంట్లో వెలిగించుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు పంచహారతి ఇవ్వకపోతుంటే ఒకవైపే హారతి పెట్టుకుని ఇందులో ధూపం కూడా వేసుకోవచ్చు. సో ఇలా అగరబత్తి స్టాండ్ ఇవన్నీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. అండ్ ఇంకా వచ్చేసి కొబ్బరికాయ కొట్టేది కూడా తీసుకున్నానండి నేను రీసెంట్గా, ఉడెన్ వర్క్ చేయించాం ఇంట్లో, అది ఎక్కడో మిస్ప్లేస్ అయింది. రెగ్యులర్గా ఎక్కువ నేను యూజ్ చేస్తూ ఉంటాను, బట్ ఎక్కడ మిస్ అయిందో వెతకాలన్నమాట. కొబ్బరికాయ కొట్టేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గార్లాండ్స్ చూసినట్లయితే ఇదొకటి, అండ్ ఇంకొక మోడల్ కూడా ఉంది దీంట్లో. అదేంటంటే అమ్మవారిని మనం పెద్దగా స్టెప్ వైజ్ కలశాలు అవి పెట్టుకుని చేసుకున్నప్పుడు పూజ ఇలా మనం సైడ్కి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది మొత్తం వచ్చి ప్లాస్టిక్ అండి, ప్లాస్టిక్ ఎక్కువ వస్తున్నాయి రోజుల్లో.
తప్పట్లేదు. డెకరేషన్ కోసం ఎలాగో మనం పూజకి పూలు కొనుక్కుంటున్నాం కాబట్టి ఓన్లీ డెకరేషన్ ఐటమ్స్ కాబట్టి ప్లాస్టిక్ సైడ్ పెట్టుకోవచ్చు. చాలా చాలా లాంగ్ ఉన్నాయి, పైనుంచి కింద దాకా చక్కగా బాగుంటాయి అన్నమాట. ఇవి వచ్చి ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. కాస్ట్ అయితే నేను సైడ్కి పిక్ ఇస్తాను, మీరు దాంట్లో చూసుకోవాల్సిందే, ఎందుకంటే సేల్లో కూడా మీకు కాస్ట్ తగ్గుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీపాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో దీపాల్లో కూడా ఇది వచ్చేసి నెక్స్ట్. ఇవి లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను నేను వరలక్ష్మి రథానికి. ఇది మంచి హైట్ వస్తుంది అనమాట, చూడొచ్చు మీరు. రోజు పెట్టుకున్న చిన్న దీపాలు అయినా ఇది మంచి హైట్ వచ్చే దీపాలు ఉంటాయి. ఇప్పుడు నాకు లైట్ ఎంత ఉందో అంత హైట్ వరకు వచ్చింది. ఎప్పుడైనా ఇలా షార్ప్ ఎడ్జ్ ఉన్నవైతే ఐదు వైపులా ఐదు వెలిగించుకోవడానికి చక్కగా ఉంటుంది. ఇత్తడి కుందులు అనమాట, ఐ థింక్ అరౌండ్ 1000 రూపీస్ ఉన్నాయి. ఇది ఒక సెట్ దీపాలలో కంపల్సరీ. వీటి కింద దేనికైనా సెట్ పెట్టుకుని లోపల పెట్టేసుకుంటే బెటర్, ఇత్తడివి కంపల్సరీ కొనుక్కుని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ దీపాలలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నేను చూపించాను పోయినసారి అఖండ దీపం, కాత్యాయని దీపం పెడుతూ ఉంటారు చాలా మంది, అలాంటి వాటికి ఇది చాలా బాగుంటుంది. లక్ష్మీదేవిది అనమాట, అటు ఇటు వచ్చేసి ఇలా వస్తుంది. సో అఖండ దీపాలు వెలిగించుకునేవాళ్ళు, గుంట కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని రెగ్యులర్గా ఆయిల్ వేసుకుని అమ్మవారి దగ్గర వెలిగించుకోవచ్చు. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన దీపాలు అనమాట. సో ఇప్పుడు శ్రావణ మాసం స్పెషల్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. మనం ప్రతి శుక్రవారం మంగళవారం కూడా వీటిని వెలిగించుకోవచ్చు. అండ్ తులసి కోట దగ్గర పెట్టాలంటే ఇలాంటివి ఉంటాయి మనకి. సో సింగిల్ ఒత్తి లోపల వేసేసుకుని ఇది బయట పెడితే మనకి గాలి వచ్చినా కూడా దీపం కొండెక్కకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి తులసి కోట దగ్గర పెట్టే దీపం. శుక్రవారం పొద్దు పెట్టుకుంటారు కదా, సాయంత్రము ఎర్లీ మార్నింగ్ కూడా కొంతమంది పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి పువ్వు దీపాలు అనమాట, పద్మం లాగా ఉండే దీపాలు. మీరు చూడొచ్చు ఈ కింద అంతా కూడా మనకి ఫ్లవర్ పెటల్స్ లాగా వచ్చేసింది, చక్కగా హైట్ ఉంటుంది. ఇది మరీ ఇందాక చూపించిన పెద్ద హైట్ కాదు, ఇంత చిన్న హైట్ కాదు, మీడియంగా ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు కుందుల సైజ్. సో ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా ఒత్తి వేసేసుకుని వెలిగించుకోవచ్చు. ఇదొక సెట్ అనమాట. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయని నేను తీసుకున్నాను. మోస్ట్లీ నేనైతే వెండే యూజ్ చేస్తాను, ఎప్పుడైనా అకేషనల్గా మాత్రమే ఇవి యూజ్ చేస్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని పెట్టడానికి మనకి ఇలాంటిది దొరుకుతుంది అనమాట, క్లాత్, వెల్వెట్ క్లాత్ మన ఇలా వర్క్ లాంటిది చేసేసి వస్తుంది. సో ఇది వచ్చేసి క్లాత్ అండ్ ఇదంతా కూడా వర్క్ ఇలా వచ్చేసింది అనమాట. సో ఇది పెట్టి దీని మీద ఏంటంటే అమ్మవారిని పెట్టుకోవచ్చు, కలశం మీద కాదు. ఇప్పుడు రెడీమేడ్ చాలా వస్తున్నాయి కదా, చూపిస్తాను అమ్మవారు అలాంటివి పెట్టుకోవటానికి. కింద బేస్ స్టైలిష్గా ఉంటుంది, ఇదంతా వర్క్ వచ్చింది కాబట్టి గోల్డ్ లుక్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, అమ్మవారికి అటు ఇటు పెట్టుకోవడానికి. ఎలిఫెంట్స్ పెడితే చాలా మంచిది అంటారు, అమ్మవారికి ఇష్టం. అమ్మవారికి 5 నుంచి 6 రకాలు ఇష్టం అండి. మెయిన్గా శనగలు, అరటిపళ్ళు, పాలు, తామర కలువలు, అలాగే ఎలిఫెంట్స్, ఏనుగులు కూడా అటు ఇటు అమ్మవారికి కూర్చుని చోట అమ్మవారి కలువ పూలు పట్టుకుంటే అటు ఇటు ఉంటాయి కదా. సో ఇవి ఇత్తడివి అనమాట, చాలా క్యూట్గా ఉన్నాయి. ఎందుకంటే భారీగా ఎందుకులే అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. సో చిన్న అమ్మవారి సైజు ఉంటే ఇవి తీసుకోవచ్చు, దీంట్లో కూడా పెద్ద సైజు ఉంటాయి. నేనైతే దీని సైజు లింక్ అయితే ఇస్తాను. సో ఇవి అమ్మవారికి అటు ఇటు పెట్టి మనం చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని చూపిస్తాను నేను. సో అమ్మవారికి చాలా మోడల్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయండి, దాంట్లో ఇది ఒక మోడల్ అనమాట. చాలా రకాలు చేసుకుంటారు, చాలా మంది ఇంట్లో ఇలా పెట్టేసుకుని కలశం పెట్టుకుని పూజ చేసుకుంటారు. ఇదొక రకం. మేమేం చేస్తామంటే అమ్మవారిని కలశం పెడతాము, తర్వాత 2 రకాలు కలశం కాకుండా అమ్మవారిని పెద్ద ఫోటో కానీ ఏదైనా పెట్టుకుని ఇంకో స్టెప్లో అమ్మవారి ముఖము అవన్నీ పెట్టుకుని బాడీ లాగా పెట్టుకుని చాలా మంది బిందెతో డెకరేట్ చేస్తారు, పట్టు చీర కట్టి వాళ్ళకున్న గోల్డ్ పెట్టుకుని. కొంతమందికి టైం ఉండదు, అలాంటి వాళ్ళకి నేనేం సజెస్ట్ చేస్తానంటే ఇలాంటి ముఖం మనకి దొరుకుతుంది అమ్మవారిది. సో చూడొచ్చు సింపుల్గా ఉంటుంది, మనకి టార్నిష్ అవ్వదు, ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది అమ్మవారి ముఖం. ఇది ఐ థింక్ అరౌండ్ 200లో వచ్చేస్తుంది మనకి, 215లో వచ్చేస్తుంది. చక్కగా ఉంటుంది అమ్మవారి ముఖం. సో ఇదేంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాంటి బాడీ పార్ట్ దొరుకుతుంది ఆన్లైన్లో. ఇప్పుడు చూసి ఇదైతే నేను మీషోలోనే తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఈ మోడల్ కంటే కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇది. ఇంకా కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి, ఇంకా అమ్మవారిని చక్కగా డెకరేట్ చేసి విత్ హెడ్ ఇస్తున్నారు. ఇదేంటంటే మనకి కలశం పెట్టుకోవడానికి వీలుగా ఇందులోనే ఇత్తడి చెంబు పెట్టేసి మనకి ఇట్లా చేస్తారనమాట. చాలామంది ఏం చేస్తారంటే దీని మీద కలశం పెట్టేసుకుని
అమ్మవారి ముఖం కలశానికి పెట్టుకుంటారు అలా చేస్తారు సో నేను ఏం చేస్తానంటే కలశం కంపల్సరీ వెండి చెంబు మీద పెట్టుకుంటాం వెండి గాని ఇత్తడి చెంబు మీద సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇట్లా మనం ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు అమ్మవారిని ఇలా పెట్టేసి ఫేస్ ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు ఈ బాడీ విడిగా కావాలి అంటే డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి వీటి లింక్స్ అయితే ఇస్తాను ఐ థింక్ అరౌండ్ 1500 అలా ఉన్నాయి కాస్ట్ ఎందుకంటే అమ్మవారి కంప్లీట్ గా ఇలా కాళ్ళు చేతులు పారాన్ని పెట్టి చీర అంతా స్టిచ్ చేసి బ్యాక్ అంతా కూడా మీకు ఇలా ఇచ్చేస్తారు డైరెక్ట్ గా కలశం దీని మీద పెట్టేసుకుని అమ్మవారి ముఖం పెట్టేసుకోవచ్చు సో ఇది వచ్చేసి అమ్మవారి ముఖము అండ్ బాడీ ఇప్పుడు డైరెక్ట్ గా ఇలాగే దొరికేస్తున్నాయి దీని అమ్మవారికి కూడా చక్కగా డెకరేట్ చేస్తాను నేను లింక్ సైడ్ కి ఇస్తాను ఫోటో చూడండి అలాంటివి కూడా డైరెక్ట్ గా దొరుకుతున్నాయి అండ్ నేను అమ్మవారికి వేసుకోవటానికి చిన్న దండ లాంటిది నేను తెప్పించుకున్నాను అనమాట ఇది కూడా సింపుల్ గా ఉంటుంది ఈ ఫోటో అనే కాదు దేనికైనా మనం దీన్ని మాలలాగా వేసుకోవచ్చు ఇది మొత్తం క్లాత్ అనమాట ప్లాస్టిక్ కాదు చూసారు కదా కరెక్ట్ లెంత్ లో వచ్చింది అండ్ ఇట్లా అమ్మవారికి వేసేసుకోవచ్చు సో మనం చూసినట్లయితే ఇలా అమ్మవారికి చక్కగా కరెక్ట్ గా దండ సరిపోయేటట్టు ఉంటుంది అనమాట మీడియం సైజ్ చూసారు కదా ఎంత ఉందో సైజ్ సో ఇది వచ్చేసి దండ దీంట్లోనే ఇంకొక ఇంకా మోడల్స్ ఉన్నాయి గార్లాండ్స్ లో అయితే ఎలా డెకరేషన్ వెనక వేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను సో అమ్మవారికి బ్యాక్గ్రౌండ్ విడిగా పెట్టుకునే దేముడి గుళ్ళు కాకుండా విడిగా మనకి ఇట్లా బనానా లీవ్స్ చూసారు కదా మోడల్ ఇలాంటి మోడల్స్ వస్తున్నాయి సో ఇది మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ ఉంటుంది 5 feet 6 feet నుంచి 8 feet వరకు కూడా బ్యాక్ డెకరేషన్ కి మనం యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి అరటి ఆకులతోటి డిజైన్ లాగా వస్తుంది అనమాట మీరు చూడొచ్చు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను అరటి ఆకులు మోడల్ మీకు సైడ్ పిక్కిస్తే అర్థమవుతుంది ఇది ఒక మోడల్ అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ ఇలా ఎల్లో బ్యాక్గ్రౌండ్ మీద మనకి తామర పూలది వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట ఇది ఇంకొక మోడల్ ఇది కూడా అమ్మవారి డెకరేషన్ కి చాలా బాగుంటుంది ఇది వచ్చి నెక్స్ట్ ఎందుకంటే తామర పూలు అమ్మవారికి ఇష్టం కదా ఇలా ఎల్లో మీద బ్యాక్గ్రౌండ్ మీద రెడ్ వస్తే చాలా బాగుంటుంది వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి డెకరేషన్కి ఇప్పుడు నేను చూపించాను కదా పెద్ద పెద్దవి మాలలు అటు ఇటు యాడ్ చేసుకోవచ్చు దీనికి డెకరేషన్ ఎట్లా చేయాలంటే సో ఆల్రెడీ దీని మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా మనం నెక్స్ట్ ఏంటంటే ఇలాంటివి దొరుకుతాయి మనకు ఆన్లైన్లో సో చూడొచ్చు ఇవి తయారు చేసుకోవచ్చు ఈజీగానే మనకి కష్టం కదా అన్ని ఒకేసారి చేయాలంటే ఇలాంటివి డైరెక్ట్గా మనకి ఆన్లైన్లో దొరికేస్తాయి డెకరేషన్కి అనమాట సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఒక హుక్ టైప్లో పెట్టేసి దీనికి మనం ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో మనం ఇలా దీనికి ఇట్లా యాడ్ చేసేసుకోవచ్చు ఒక చిన్న పిన్ కొట్టేసామనుకోండి మనం ఇట్లా ఉండిపోతుంది చక్కగా డెకరేషన్ అనేది బాగా కనిపిస్తుంది సో చూడొచ్చు ఇలా ఎక్కడికక్కడ మనం పిన్ చేసేస్తే చాలా అందంగా ఉంటుంది డెకరేషన్ చేసినట్టు ఉంటుంది మనకి ఫంక్షన్స్కి ఫెస్టివల్కి చేసినట్టు ఉంటుంది ఇది మొత్తం సెట్ అనమాట ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఐ థింక్ 7 to 8 ఏమో ఉన్నాయి సెట్ అదొకటి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి తామర పూలు కూడా దొరుకుతాయి ఇది కూడా హ్యాంగింగ్స్ అనమాట ఎందుకంటే అమ్మవారికి ఇష్టం వరలక్ష్మీదేవి డెకరేషన్ లో కంపల్సరీ తామరకి ఎక్కువ యూజ్ చేస్తారు కలువలు ఆ తామరలో ఇది వచ్చి సెట్ సెట్ ఇలా వచ్చింది సో మనం చూసినట్లయితే ఇలా వస్తుంది అనమాట జస్ట్ ఒక కార్డ్బోర్డ్ కి ఫ్రంట్ మనకి ఈ విధంగా లుక్ అనేది వస్తుంది బీడ్స్ వచ్చాయి అండ్ మనకి కింద వచ్చేసి జుంకా టైప్ లో ఇచ్చారు అండ్ అమ్మవారికి సింపుల్ గా ఇవి మనం కావాలంటే విడిగా కూడా మనం ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు దేవుడి గుడికి విడిగా కూడా ఎప్పుడైనా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు డెకరేషన్ కనే కాదు సో ఇలాంటివి మొత్తం కూడా ఐ థింక్ 5 to 6 వచ్చినట్టు ఉన్నాయి సో డెకరేషన్ కి చాలా బాగుంటాయి కలువ పూలు సో ఇవి వచ్చి లాస్ట్ ప్రోడక్ట్ అనమాట ఆల్మోస్ట్ ఐ థింక్ నేను చూపించేసాను అనుకుంటున్నాను డెకరేటివ్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ దాని తర్వాత దాని మీద డెకరేట్ చేసే 2 రకాల ఫ్లోరల్ టైప్స్ కి కూడా మనం చూసేసాము ఆకులు ఫ్లోరల్ టైప్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ కూడా మనం వరలక్ష్మీదానికి ఉపయోగపడతాయి డెకరేషన్ కి ఏ రోజుకైనా మనకి పూజకు ఉపయోగపడుతూనే ఉంటాయి సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి తప్పకుండా చెక్ చేయండి ఈరోజు సేల్ ఉంది కాబట్టి మీరు కొనుక్కుంటే మీకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది
సో ఫ్రెండ్స్ సీ నెక్స్ట్ విత్ మోర్ హాల్స్. బై బాయ్. సో చూసారు కదా ఫ్రెండ్స్ వీటిలో ఏది నచ్చింది మీకు ప్రోడక్ట్, అండ్ ఆల్రెడీ మీ దగ్గర ఏముంది. లాస్ట్ ఇయర్ నా వీడియో చూసినట్లయితే మీరు ఏం కొనుక్కున్నారు, ఈ చిన్న చిన్న 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. ఎవ్రీ మండే మనకి గివ్ అవే అనేది ఉంటుంది. లక్కీ విన్నర్ మీరే అవ్వచ్చు. ప్రతి వీడియో కింద కామెంట్ చేయండి.